నగరంలోని మల్కాపురం అంబేద్కర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. రామలక్ష్మికి చెందిన శ్రీ కనకదుర్గ వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి ఫైర్ ప్యాక్ ఎంతకాలంలో ఫైర్ అవుతుందని మరి ఫైర్ వచ్చింది దానికనే ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి ఎంతకాలం అంబేద్కర్ కాలనీలో బస్ స్టాప్ కాకుండా మేము ఇమీడియట్గా మేము ఓన్ ఎక్విప్మెంట్తో ఆ సెక్టర్ పైకి లేపి మీరు మనం వాళ్ళు కలపాలి వాళ్ళ సైడ్లో మొత్తం క్లియర్ చేసాం. వాళ్ళు ఏమంటారంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పి చెప్తున్నారు. నేరాడ్ బయట ఉంది ఎలక్ట్రికల్ బోర్డు నుంచి షార్ట్ సర్క్యూట్ అయిందని మనకి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మేము అప్లై చేసింది బహుశా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని అనుకుంటాం. ఎంత మేరకు అండి ఆస్తి నష్టం? వాళ్ళు 5 లక్షల లాస్ అవుతుందని మనం అంతగా వచ్చాము. మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కాలిపోయింది. ఇది ఎక్విప్మెంట్ వాళ్ళకి మొత్తం మనం వాటర్తో ఫుల్గా ఆపేసి డిజైన్. అగ్ని ప్రమాదం ఎవరికైనా గాయాలు జరిగాయండి? మామూలు ప్రమాదం గాయాలు అయితే ఓన్లీ మెటీరియల్ కాలేదు కాంట్రాక్టర్ ద్వారా.